72 సంవత్సరముల స్వతంత్ర భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి ఒక అధికారపు మార్పిడి. తెల్లవాడి చేతిలో నుండి నల్లవాడి చేతిలోకి అధికారం. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా అధికారంలో మార్పు తప్ప మానవ సమాజంలో భారతదేశ ప్రజల బ్రతుకులో మార్పు కొంత శాతానికి కలిగిన మాట. నేటి సమాజపు రుగ్మతలు చూస్తే 72 ఏళ్ల స్వతంత్ర భారతం ఆ భారత మాత మనల్ని వెక్కిరిస్తూ ఉంది. నేటికి కశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి మొదలు అంతర్గతమైన వైరుధ్యాలు, స్త్రీ అభద్రత, ఎటు చూసినా అటు ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాల్లో అలుముకున్నటువంటి ఆ చీకటి, అర్ధరాత్రి చీకటి, ఈ చీకటి యుగాలు మారిన, జగాలు మారిన, తరాలు మారిన మానవుల బ్రతుకులు మార్చలేకపోతే ఆ స్వాతంత్రము అనే పదముగానే మిగిలిపోతుంది. కానీ స్వాతంత్రము అనడానికి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడుంది స్వాతంత్రం? ఎవరికి స్వాతంత్రం? మిలిటరీ బూట్ల కిందన, తుపాకీ తూటాలలోనా, నాలుగు గోడల మధ్యన నల్లకోటి కింద నలుగుతున్న న్యాయముదన, ఎక్కడుంది స్వాతంత్రం? ప్రతి పనికి నేరు కూడా లంచం 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 లంచం. ఈ దేశానికి స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే లంచం తీసుకునే వాళ్ళకు వచ్చిందా? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే పెట్టుబడిదారులకు వచ్చిందా? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే బలత్కారులకు వచ్చిందా? ఒక్కసారి మనలో ఆత్మావలోకనం చేసుకుంటే నెహ్రూ మొదలుకొని నేడు మోడీ వరకు అందరూ కూడా గరీబీ హటావ్, గరీబీ హటావ్, వాళ్ళు గరీబీ హటావ్ అనేటువంటి నినాదాన్ని తీసుకుంటున్నారే గాని లాస్ట్కి వచ్చేటప్పటికి గరీబ్ కో హటావ్ అనేటువంటి నినాదమే మిగిలిపోతుంది. పేదవాణ్ణి తుడిచివేసి వారి సమాధుల మీద పునాదులు కట్టుకుంటూ మానవ సమాజంలో నవత అనేటువంటి లేనటువంటి జీవన విధానాన్ని సాగిస్తున్నటువంటి నేటి సమాజం ఏంటి? ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించిన తర్వాత మళ్ళా దాస్యమనే కాడి కిందికి వెళ్ళకూడదని బైబిల్ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెబుతుంది. స్వతంత్రము నీ బ్రతుకులో, నీ జీవన విధానంలో దేనికైతే నువ్వు దాసుడు అయిపోతావో అది నిన్ను పరిపాలన చేస్తుంది. పాపమునకు దాసుడైపోతే పాపము నిన్ను పరిపాలన చేస్తుంది. పాపమును నువ్వు ఏలలేకపోతే ఆ పాపము నిన్ను ఏలుతా ఉంది. నేటి రాజ్యాంగ స్ఫూర్తి కావచ్చు, డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కావచ్చు, వారిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్, సమాన హక్కులు, సమాజంలో జీవించే హక్కు, సమాజంలో బ్రతికే హక్కు, సమాజంలో మాట్లాడే హక్కు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరము గవర్నమెంట్ విమర్శిస్తున్నాం, కానీ ఆ గవర్నమెంట్ లో ఉన్న పార్ట్ మనము చేతికి గోర్లు పెరిగితే మనం కట్ చేసుకుంటాం. గోరు తనంతదే తానే కట్ చేసుకోదండి. ఒకరికి ఒకరు సహకరించుకునే మనస్సు, ఒకరికొకరు సహాయపడే మనస్సు, ఒకరికొకరు నిలబడే మనస్సు పోయి స్వతంత్రం అంటే మానవ సంబంధాలన్నీ మార్కెట్లో సరుకులైనట్టుగా, పెళ్లి చేసుకోవాలంటే లంచం, విడాకులు తీసుకోవాలంటే లంచం, చిన్నదాన్ని మొదలుకొని పెద్దదాని వరకు ఎక్కడ చూసినా ప్రోత్సహించేటువంటి దోపిడీ. అన్యాయం కేకలేస్తే
అరెస్ట్ చేసి ఉరితీస్తారా? ఏం చేద్దాం, ఏం చేద్దాం? అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు, నిజమైనటువంటి స్వాతంత్రపు హక్కు కలిగినటువంటి గొంతు, స్వాతంత్రము కలిగిన జీవితం. నాకెందుకులే, ఏదో చద్దనం తింటున్నాను, చలిగంజి తాగుతున్నాను అనుకుంటూ కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోటువంటి ముసలి యువత, నీ బ్రతుకులో నీ ప్రాధాన్యత ఏమైంది? 72 సంవత్సరాల స్వాతంత్రంలో స్టిల్ ఆకలి దరిద్రం. ఇంకా చెల్లెళ్ళు బజారులో తమ శరీరాలను మాంసపు ముద్దలుగా అమ్ముకుంటూ వ్యభిచారం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి దానికి దేశము లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహించేటువంటి బ్రోతల్ హౌస్ నడుపుతున్న దుస్థితి ఈరోజు మనకు కలుగుతా ఉన్నది. బాధకరం, చాలా కష్టం. ఓ యువత మేల్కో. అందుకే దేశ ప్రధానులు కలలు కంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తీసుకో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారు వ్యక్తిగతంగా వారు ఈ లోకంలో ఈ దేశంలో వారేదో దోచుకొని పోవట్లేదు, కానీ వారి ఆశయాలను తీసుకొచ్చేటప్పుడు ఆ ఎండ్ రిజల్ట్. ఒకప్పుడు రాజీవ్ గాంధీ చెప్పాడు, మేము ఇంత పెద్ద ఐస్ గడ్డను తయారు చేసినట్టు బడ్జెట్ పెడితే అది సామాన్యుడికి చేరేటప్పటికి అది వాడి మధ్యలో, వీడి మధ్యలో, వీడి మధ్యలో కరిగిపోయి వాడికి చివరికి ఒక నీటి బొట్టు దొరకట్లేదు అనేటువంటి దళారి వ్యవస్థను ఇంకా ప్రోత్సహిస్తూ బ్రతుకుతూ, ఏదో మహాకవి శ్రీశ చెప్పినట్టు, సందులలో గొందులలో పిల్లల వలె కుక్కల వలె ఈ బ్రతుకు బతికిస్తే చాలులే అనుకుంటే 72 సంవత్సరాల స్వాతంత్రానికి అర్థం. మహావీరుల త్యాగ ఫలం, గుండెకు గుండెను, గుండెకు గుండెను ఎదురు పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు, ఉరితొయ్యను ఉరికొయ్యల మీద ఉరితాడును మేడకేసుకుని ఊగులాడిన భగత్ సింగ్, ఈ దేశం కొరకు పోరాడి తన అశువులు బాసిన బాపూజీ గాంధీజీ, ఒకరా ఇద్దర కోట్ల మంది త్యాగము, లక్షల మంది ప్రాణ అర్పణము, ఇదేనా 72 సంవత్సరాల భారతదేశం యొక్క స్వాతంత్ర్యము? కార్గిల్ యుద్ధం గెలిచాం, పాకిస్తాన్ను విడగొట్టాం, లేకపోతే ప్రజలను ఈ యొక్క నేటి మీడియా మాఫియాతోటి భ్రమపరిచాం, గెలిచాం, కానీ న్యాయం అరుస్తుంది పేదవాడి పేగుల్లో నుంచి, న్యాయం గర్జిస్తుంది ఓడిపోయిన జీవితాల్లో నుండి, స్వాతంత్రం కావాలని ప్రతి గొంతుక అరుస్తుంది కానీ శబ్దం బయటకు రావట్లేదు. లక్షల కోట్ల గొంతుకలు ఒక్కసారి పెళ్లిబుకితే జీవితాలు మారిపోతాయి. ఆ స్థితి ప్రజల్లో సివిల్ వార్ రాకమునిపే ప్రతి ఒక్కరం కళ్ళు తెరుద్దాం. ఓ క్రైస్తవుడా, ఓ నవ సమాజమా, ఓ జన సమాజమా, ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు బోధించినటువంటి బోధలో నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ఈ దేశమునాది భాష ప్రాంతము ఏ భేదము లేక నా భారత మాత నుదుటిన దిద్దినటువంటి తిలకమై నీ ప్రాణమును సైతము కూడా వెనుతీయక ప్రజల కోసము అర్పించేటువంటి క్రొత్త సమాజము, ఆ సమాజము కావాలని ఆశపడుతున్నావా? అదే నిజమైన స్వాతంత్రం. ఒక్కరోజు మనిషిలా బ్రతికితే అది నిజమైన స్వాతంత్రం. ప్రియులారా, ప్రజలారా, ఎక్కడ చూసినా ఈరోజు ఒక ట్రెడిషన్ వచ్చింది, ప్రతి గల్లీకి ఇది నా అడ్డా, నేనే జెండా ఎగరేయాలి. ఆ జెండాలో ఉన్నటువంటి ఆ గౌరవము, ఆ త్యాగము, ఆ శాంతి,
ఆ పచ్చదనం, ఆ మూడు రంగుల మువ్వన్నెల జెండాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పింగళి వెంకయ్య గారు రూపుదిద్దినప్పుడు ఆయన ఆలోచన భావము స్వతంత్ర భారతం అని అంటే ప్రతి వాడు కూడా అద్భుతమైన ఆనందమైన జీవితం జీవించాలని. దేశమా దేశమా, ఒక్కసారి ఈ స్లమ్స్లో తిండికి లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఆ పేద బిడ్డలను చూడండి. ఒక తట్టు కనీసము అవసరత లేక నేటికి భారతదేశంలో స్త్రీలు బయటికి వెళ్లి బహిర్భూమికి అవమాన పాలవుతున్నటువంటి దేశాలు ఇంకా ప్రతరాలు ఎన్నో ఉన్నాయి. నేను గవర్నమెంట్ని విమర్శించడానికో స్వాతంత్రాన్ని అవమానపరచడానికో ఈ మాటలు మాట్లాడలేదు. దీనికి కారణమెవరు? నేను కాదా, నువ్వు కాదా, మన సమాజం కాదా, మన దేశంలోని ప్రజలు కాదా? దేశమంటే ఓ బొమ్మ, ఓ పిక్చరా? కాదండి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో, మనుషులు మనుషుల్లా బ్రతకలేనటువంటి దౌర్భాగ్యమైన సమాజంలో బ్రతకట కంటే చావడం మేలేమో. ఎలా చావాలి? ప్రాణం తీసుకొని చనిపోమనా? కాదు కాదు, చావడం అంటే నీ పాత పానిస జీవితానికి చచ్చిపో, క్రొత్త సమాజం కోసం ఆలోచన చేయి. కొన్ని కొన్ని చోట్ల అయ్యా నేడు మా ఊర్లో నీళ్లు లేవు కానీ నీళ్ల కంటే ఎక్కువ సారా దొరుకుతుంది అని చెప్పేటువంటి స్త్రీల కన్నీటి గాథలు ఎవడి విందాం? ఎన్నాళ్ళని విందాం? దాన్ని కన్ను గుడ్డు జాగ్రత్తగా ఉండాలని, ఆ కంటి రెప్ప కాపలాగుంటది. ఆ కంటి రెప్పే కన్నును కాటేస్తే కాపాడవలసినటువంటి వారే ఇలాంటి సారాను ప్రోత్సహిస్తూ, లంచాలను ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రోత్సహిస్తూ. దేశమా, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? క్రైస్తవుడి సగటి బాధ్యత కనీసం తన వరకు తానైనా నేను వెళ్లి నా పొరుగు వాళ్లకు సహాయం చేస్తాను. ఒక నరేంద్ర మోడీ ఇంటింటికి తిరగలేడండి, ఒక యేసు ప్రభు ఇంటింటికి తిరగలేడు. ఏం చేశాడో తెలుసా? ఒక యేసు 12 మందిని తయారు చేసుకుని ఆ 12 మంది 70 మంది 70 మందిని 3000 మంది 3000 తర్వాత 5000 మందిని ప్రపంచ దేశమంతా కూడా ప్రేమ సామ్రాజ్యం కొరకు విస్తరింపచేయడానికి ఆయన చేసిన కార్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ఈ రాష్ట్రాల ఐక్యత, ఈ ప్రజల ఆలోచన ఒకటి కాదా? భారతదేశం నా దేశం, భారత్ హమారా హై, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా హై, ఏ వతన్ మేరా హై. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ సహోదరుడా, నేటిని బాధ్యత. స్వాతంత్రం 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 అనే మాటలకు కాదు స్వాతంత్రం. బందీలుగా ఉన్నవాళ్ళు, చెరలో ఉన్నవాళ్ళు, బానిసలైపోయిన వారు, గాంజా తాగుతూ డ్రగ్ ఎడిట్ అయిపోయిన వారు, ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా 72 ఏళ్ల స్వాతంత్రము నవ్వుతుంది మన సమాజాన్ని చూసి. నువ్వు మారకపోతే, నీకు స్వాతంత్రం లేక నువ్వు పీడింపబడతా ఉంటే నీకు స్వాతంత్రముల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? మొదట నువ్వు స్వతంత్రుడు కా. అనేక మంది త్యాగపూరితులైనటువంటి ప్రజలు, మహానాయకులు చేసిన త్యాగం ఒకరా ఇద్దరు, డాక్టర్ బాలగంగాధర్ తిలక్, కందుకూరి విజయశలింగ పంతులు, రాజా రామ్మోహన్ రాయ్, ఇలా అనేక మంది చేసినటువంటి అద్భుతమైన త్యాగాలను, ఆదర్శాన్ని విడిచిపెట్టి ప్రజలు ఇంకా 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 నాకేంటి నేనేంటి అనే న్యూక్లియర్ సమాజంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించేయండి. ఒకడు సంపాదిస్తే ఇంట్లో 9 మంది కూర్చొని తినే రోజులు పోయాయి. ప్రతి ఒక్కడు కూడా కష్టపడాలి. అందుకే మహాకవి చెప్తాడు,
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదని. మనకున్నటువంటి గొడ్డలి, రంపము, కొడవలి, నాగలి, సుత్తి, సమస్త జీవుల సమస్త చిహ్నాలు అయి ఉన్నాయి. సో కష్టపడేటోడికి ఎక్కడ కూడా మరి ఓటం అనేది ఉండదు. మనం నేర్చుకోవాల్సినది, ఆలోచన చేస్తున్నది, సమాజం అంతా కూడా మనకు ప్రభు నేర్పించిపోయింది. సోమరీ చీమల దగ్గరికి వెళ్లి నేర్చుకోమన్నాడు. టుడే ఐ అపీల్ టు ఎవ్రీబడి హియర్, ఎవరు కూడా మౌనంగా ఖాళీగా ఉండకూడదు, కష్టపడదాం. మేక్ ఇండియా, దిస్ ఇస్ అ వండర్ఫుల్ స్లోగన్ బై డాక్టర్ మోడీ ఆర్ ప్రధాని. ఆయన చెప్పినట్టు మేక్ ఇండియా ఎవరు చెప్పినా తీసుకోవచ్చండి, మంచి మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు. డాక్టర్ స్వామి వివేకానంద చెప్పినా, పరమహంస చెప్పినా, లేక అపోస్తలు చెప్పినా, లేక ఇంకొకరు ఎవరైనా చెప్పినా, దీనికి మంచిని తీసుకోవడానికి ఎవరు వెనక్కిపోకండి. సరే, మంచి ముసుకులో మోసాన్ని మాత్రం కనిపెట్టండి. ప్రియులారా, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. సమాజము దాని యొక్క రూపురేఖలు నువ్వు మారితే మారుతుంది. అది ఒక చిన్న వ్యాపారం తీసుకొని వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు భారతదేశంలో ప్రవేశించి 200 సంవత్సరాలు ఊపిరాడనీయకుండా చేశాడు, ఊపిరాడనీయకుండా. కానీ ఐక్యత అనేటువంటిది ఎంత బలానైనా ఒక మాట చెప్పాలని చూస్తున్నాను మీకు. చీమలు పెట్టినటువంటి పుట్టల్లో పాములు ఆకుపై చేసుకుంటే బలవంతమైనటువంటి సర్పము చలి చీమల చేత చావది సుమతే. సో అలాంటి బలమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వీరులను తలుచుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం అనే నినాదము ఇస్తూ తిరుగుతూ ఉన్నారు ఈరోజు అందరూ. రేపటికి మర్చిపోతారు, మళ్ళా అదే జీవితాలు, మళ్ళా పాత రోత జీవితాలు. పెళ్లి పేరిట మోసము, ప్రేమ పేరిట మోసము, కట్నాలు, పిశాచుల్లా పీల్చుకుని తింటున్నటువంటి ఈ సమాజంలో కులం, మతం, ఇంకా 72 సంవత్సరాల భారతావని, స్వతంత్ర భారతావనిలో మానవుల మధ్యన వ్యత్యాసం ఉండకూడదు, అందరము సమానము, అందరము సమానం అంటూ కూడా సమాన స్థితి చేయకుండా ఇంకా రిజర్వేషన్స్. రిజర్వేషన్ మీన్స్ వాట్? వాడు వెనకబడిన వాడు అంటాడు. వాడు ఎందుకు వెనకబడ్డాడు? వాడు ఎందుకు వెనకబడ్డాడు? ఒక్కసారి ఆలోచించేద్దాం. నీకున్నటువంటి ఫెసిలిటీని, నీకున్నటువంటి ఆలోచనను వాడికి ఏ విధంగా కలగ చేయాలి? ఆలోచన చేస్తే ఈ దేశంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్రము ఎక్కడ నిలిచిందో అర్థం చేసుకుందాం. కొన్ని సంవత్సరాల కిందట ఇంజనీరింగ్ కాలేజెస్ను ఒకప్పుడు టెక్నోక్రాట్స్ ఇస్ అ వెరీ వాల్యుబుల్స్ అండి, అలాంటి అద్భుతమైనటువంటి చదువును నాశనం చేశారు, ధ్వంసం చేసేసారు. విద్యను, వైద్యమును, వ్యాపార సమస్తము కూడా. ఒకప్పుడు బ్యాంకుల్లో మన సొమ్ము భద్రంగా ఉండేది, బ్యాంకులంటేనే భయం అయిపోతుంది. ఎందుకు ఇలా వ్యవస్థ తయారైపోతుంది? రీజన్ సింపుల్, మానవ సమాజంలో ఉన్నటువంటి ఐక్యతను వాడు పగలగొట్టి బ్రిటిష్ వాడు వెళ్లిపోయినటువంటి దుష్ట నీతిని మళ్ళా మన పాలకులు, ధనికులు, దళారులు, పెట్టుబడిదారులు, బుర్జువా వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ల్యాండ్ లార్డర్స్, ఫ్యూడల్ సిస్టమ్, ఈ సిస్టమ్ అంతా కూడా మానవ సమాజాన్ని ఇబ్బంది పెడతానే ఉంది. అందుకే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సూత్రాలు ఇవేవో కొత్తవని మీరు అనుకుంటే పొరపాటు. దట్ ఈస్ నథింగ్ బట్ బైబిల్. బైబిల్లో అందరూ మానవులు సమానంగా ఉండాలి దేవుని దృష్టిలో. శత్రువులైనను, పేదవారైనను, ధనికులైనను, అందరికీ మరణం వస్తుంది. అందరూ ఒకే పద్ధతిలో జీవించాలి.
అందరూ ఒకే నోట్లో ఆహారం పోవాల్సిందే, అందరూ ఒకే ముక్కుతో గాలి పీల్చుకోవాల్సిందే. దాట్ ఈస్ ద వండర్ఫుల్ గాడ్ హూ మేడ్ ద సిస్టమ్ ఫర్ ఎవ్రీబడి సేమ్. ఎనీథింగ్, ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ ద లోయెస్ట్ పర్సన్. దట్ ఈస్ ద గాడ్స్ నేచర్. ఆ గాడ్స్ నేచర్ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఒకరిని ఒకరిని దోచుకోవడానికి పెట్టిన కాన్సన్ట్రేషన్, మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం అన్నటువంటి ఫోకస్ పెట్టగలిగిన రోజున ఈ స్వాతంత్ర ఫలితాలు అందరము అనుభవిస్తాం. నేను మీకు బోధిస్తున్నాను లేక లెక్చర్ చెప్తున్నాను అనుకుంటే తప్పు, మీతో మాట్లాడుతున్న నేను ఆచరించి చూపిస్తున్నాను. నన్ను వలైన పొరుగు వాడిని ప్రేమించడం అంటే దాంట్లో విలువను ఎత్తి చూపిస్తూ ఉన్నాను. సహోదరులారా, ఆలోచన చేయండి, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన పగవాణ్ణి సైతము కూడా చిలికడా నీ పని కాని. ఒకరిని అంతగా ప్రేమించి మనము క్రైస్తవ్యాన్ని తీసుకొని వెళ్లాలంటే వాడు మనల్ని అప్పగించినందుకు, వాడు మనకు ద్రోహం చేసినందుకు వాడు సిగ్గుపడి చావాలి. అంతగా ప్రేమించేద్దాం, అంతగా ప్రేమించేద్దాం. ఆ ప్రేమ మనలో ఐక్యత తీసుకొస్తుంది, ఆ ఐక్యత స్వతంత్రతను తీసుకొస్తుంది, ఆ స్వతంత్రత మన దేశమును అభివృద్ధిలోనికి నడిపేస్తుంది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి. నేను నువ్వు జెండాను ఎగరేసి ఆకాశంలో చూస్తున్నావు, ఆ ఎగురుతున్న ఉవ్వనెల జెండాకు సెల్యూట్ చేస్తూ గుండె నిండా గర్వంతో, ఇదిగో ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను, ఇలా నిలబడి నా భారత భూమిని ముద్దాడగలుగుతున్నాను, ఈ దేశంలో నేను నా మాతృభూమిలో నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను అన్న ఆలోచన ఎంత బలమైనది, ఎంత ఘనమైనది. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా, ఏ మేరీ వతన్ హై, జబ్ తక్ జియేంగే జియేంగే ఫర్ దిస్ దేశ్ వాసియోం కే లియే, ఐ లీవ్ ఫర్ ద కంట్రీ, ఐ లీవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఐ డూ అంటిల్ ఐ డై అండ్ ఐ ప్రొక్లెయిమ్ దిస్ ఇండిపెండెన్స్ ఈజ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఫ్యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 72 సంవత్సరముల స్వతంత్ర భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి ఒక అధికారపు మార్పిడి, తెల్లవాడి చేతిలో నుండి నల్లవాడి చేతిలోకి అధికారం. తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా అధికారంలో మార్పు తప్ప మానవ సమాజములో భారతదేశ ప్రజల బ్రతుకు